వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో 2 రోజులుగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఆదిలాబాద్ జిల్లా కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు వరద నీటితో నిండిపోయి జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. 8 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కింది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కడెం ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 1.90 లక్షల క్యూసెక్లను, ఎల్లంపల్లి నుంచి 2.54 లక్షల క్యూసెక్ల వరద నీటిని వదులుతున్నారు. ఉత్తర తెలంగాణలో వాగులు, వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్య పశ్చిమ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భారీ వర్షాల కారణంగా వరదలు ఎక్కువ వచ్చే ప్రమాదముందని, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారికి తగిన ఏర్పాట్లను చేయాలని ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ బృందాలను అప్రమత్తం చేసి వరదలు వచ్చే ప్రాంతాల వైపు వారిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు నిండు కుండలా మారాయి. కామారెడ్డి పెద్ద చెరువు నిండి అలుగు పొంగి పొర్లుతోంది. నిండు కుండలా నిండిన చెరువును చూడటానికి ప్రజలు అక్కడికి వచ్చి వరద పొంగి పొర్లుతున్న దృశ్యాలను చూస్తూ ఆనంద పరవశులైపోతున్నారు.
ఎక్కడ